మరో శబరిమలగా పేరొందిన చిత్తూరు జిల్లా సదుం మండలం పల్లెలోని అయ్యప్ప ఆలయంలో మకరజ్యోతి దర్శనం చేసుకున్నారు భక్తులు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం ఎర్రాతివారిపల్లె తమ ఇంటి సమీపంలోని పదకొండు ఎకరాల స్థలంలో అయ్యప్ప ఆలయాన్ని నిర్మించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏడాది పాటు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా స్వామివారికి పూజలు జరిపిస్తున్నారు అంతేకాదు నవంబర్ ఐదు నుంచి జనవరి పదిహేను వరకు ఆలయానికి వచ్చే భక్తులకు అయ్యప్ప స్వాములకు ఉచిత భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు శబరిమలలో లాగే మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనం ఏర్పాటు చేశారు భక్తులంతా జ్యోతిని దర్శించుకుని తరించారు